మన ఇద్దరు పేర్లు చెప్పి లోపలికి రమ్మని చెప్పే ఆడుబడుచులు గాని, అయిన వాళ్ళు గాని ఎవరు లేకపోయినా భార్యాభర్తలుగా మొదటిసారి గుమ్మంలో అడుగు పెట్టే ముందు నీ పేరు నేను, నా పేరు నువ్వు చెప్పుకుని లోపలికి వెళదాం. అమ్మయ్యా, నా పేరు నువ్వు చెప్పేశావు, ఇక నీ పేరే నేను చెప్పాలి. రాజు, రావడదా? నేను నిన్న ఇక్కడికి తీసుకొచ్చింది ఆ పెళ్లి నుంచి, ఆ మనుషుల నుంచి నిన్ను రక్షించాలనే గాని. కావచ్చు, కానీ నీతో వచ్చేసింది పుట్టింటి నుంచి అత్తవారింటికి అడుగు పెడుతున్నానన్న ఆనందంతోనే. మన ఆనందం కంటే ముందు చనిపోయిన నా చెల్లెల గురించి, ఉరిశిక్ష పడవలసిన నాకు ప్రాణదానం చేసిన జస్టిస్ యశోధరాదేవి గురించి ఒక్కసారి ఆలోచించు. నేను ఆవిడకి మాటిచ్చా, ఇప్పుడు పగ తీర్చుకోవటమే నా అధ్యయం. నీ ఆవేశాన్ని చల్లార్చి నీకు మంచి చెప్పాల్సిన న్యాయమూర్తి తానే అన్యాయం చేయమని నిన్ను రెచ్చగొట్టిందనమాట. అసలు ఆవిడ న్యాయమూర్తేనా? ఆవిడ ఇవ్వలేని తీర్పు నేను నన్ను ఇవ్వమని కోరింది. యశోధరాదేవి, ఎవరమ్మా నువ్వు? ఓ, నువ్వేనా? న్యాయమూర్తి పీఠం మీద కూర్చొని ఆ పదవికే కళంకం తెచ్చిన అమంగళమూర్తివి నువ్వేనా? వ్యక్తిగతమైన నీ పగలు తీర్చుకోవటం కోసం ఒక మనిషిని దానవుడిగా మార్చిన అవకాశవాదివి నువ్వేనా? సంతోషం, ఆడది అన్న మాటకి అర్థం పోగొట్టిన ఆ యశోధరాదేవి ముఖం ఎలా ఉంటుందో ఒక్కసారి చూసిపోదామని వచ్చాను. చూశాను. ఆగమ్మా. అర్థం లేని నిందను నా నెత్తిన వేసి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోతున్నావు, ఇది మర్యాదైన పనేనా? అన్యాయానికి కొమ్ము కాసిన మీరు వివరించి చెప్పినా అందులో న్యాయం ఉండదు, అందుకే వెళ్ళిపోతున్నాను. చూడమ్మా, నేను మాజీ న్యాయమూర్తినే కావచ్చు, కానీ న్యాయం మాత్రం ఇంట్లో మాజీ కాదు, సజీవంగా నన్నెప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది. నాకు తెలుసు నేను నీకే అన్యాయం చేయలేదు, ఎందుకు నా మీద తప్పవాది వేశావు? నీకు అంతరాత్మ ఉందా? అది ఇప్పుడు నీ మాటలు వినాలనే కోరుకుంటోంది. అయితే నాకు సమాధానం చెప్పండి, రుద్రమరాజుని మీరు ఎందుకు రెచ్చగొట్టారు? ఒకసారి తన పగ తీర్చుకోవటం కోసం దారి తప్పిన మనిషిని ఆ వైపే నడిపించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ఇదేనా న్యాయశాస్త్రాలు మీకు చెప్పిన సారాంశం? ఇదేనా మీ అనుభవం మీకు నేర్పిన ఆదర్శం? ఇంత ఆవేశపడుతున్నావు, అతను నీకేమవుతాడమ్మా? మా సంబంధాన్ని బట్టి మీ సమాధానం ఉండేటైతే రుద్రమరాజు నా కాబోయే భర్త. చూడమ్మా, భగవద్గీతను పసివాడి చేతికిస్తే బొమ్మలు లేని పుస్తకమని పక్కన పెట్టేస్తాడు, అదే పెద్దవాడి చేతికిస్తే పవిత్ర గంధమని కళ్ళకద్దుకుంటాడు. ఆ భగవద్గీత నీకిస్తే నువ్వేం చేస్తావు చెప్పమ్మా? అందులో చెప్పబడిన ధర్మ సూక్ష్మం గురించి తెలుసుకోవాలని తాపత్రయపడతావా? ఆ ఉద్దేశమే నీకుంటే ఆడది అన్న మాటకే అర్థం పోగొట్టిన ఈ ఆడదాని గుండె లోతులకు వెళ్ళి చూడమ్మా, నేనెందుకు ఈ పని చేస్తున్నానో నీకే అర్థమవుతుంది. నీ గుండె లోతులకు వెళితే ఏముంటుంది? పగేగా? కానీ నా గుండె నిండా ఉన్నది ప్రేమ. పగ ప్రేమ ఎప్పుడు సమాంతర రేఖల యశోధరాదేవి. నీ మార్గంలో మీరు అతన్ని దానముని చేశారు, నా మార్గానికి అతన్ని మళ్ళించుకుంటాను, ప్రేమే గెలుస్తుందని నిరూపించుకుంటాను. బొగుడి సంతకం కావాలంట పెట్టావా? అమ్మో, నీ సంతకం పెడితే మనకు వచ్చే లారీ దక్కదు. ఇంతకీ మీరు ఆమె మొగుడా కాదా? ఆవిడికి మొగుడిని నేను. అయితే ఈ కాగితాలు మీ సంతకం చేయండి. ఎందుకు? ఆపరేషన్ చేయాలి, లేకపోతే ప్రమాదం. అమ్మో, అయితే తొందరగా చేసేయండి, తల్లి పోయినా పర్లేదు కానీ బిడ్డ మాత్రం బతకాలి. అయితే సంతకం చేయండి. ఇదిగో ఈ కాగితం మీద కూడా సంతకం పెట్టు. దీని మీద ఎందుకు? ఆ కాగితమేమో ఆపరేషన్ చేయడానికి, ఈ కాగితమేమో తల్లి పోయినా పర్వాలేదు బిడ్డ మాత్రం దక్కాలి అంటారు. అలాగా మరి నేను బిడ్డ తల్లి నేర్పించుకోవాలి కదా. పెట్టు. ఏంటి సత్పోడు, నీకు సువార్త? ఏమిటి లత మనసు మార్చుకుని గిన్నె చేసుకోవడం కాదు నువ్వు తాత కాకపోతే సత్పోడు. తాతలే అమ్మ సత్పోడు, ఎంత చల్లటి మాట చెప్పేవరా? రే, నాకు టాటా కంపెనీ ఓనర్ అయిన తాళలంగా ఉంది అమ్మాయి లోకేశ్వరి. పిలిచారా మావయ్య?
ఈ అవమాలోకేశ్వరి, నువ్వెంత దారుణం చేస్తావా? ఇంత తీయటి కబురు నాకు చెప్పకనే అలా దాచేసావమ్మా. నువ్వు నన్ను తాతం చేస్తున్నావటగా. నాకు అంత అదృష్టం కూడా నా మావయ్య. తాతోటి ఇక్కడ కాదు నాన్న, అటురోడ్డు చిలకాయ నా ద్వారా నీళ్లు పోసుకుంది. ఈ రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో 12 బిడ్డలు కూడా కంటోంది. అమ్మ సత్తిపొండు రే, ఇన్నాళ్ళకి నన్ను బెంజిలారీ బ్యాక్టీరియా కింద తొక్కించేసావు కదరా. మావయ్య చూసావా, నా కాపురంలో కంకరాళ్ళు పోజడీనా, నేను చచ్చిపోతాను. అమ్మా నువ్వు చచ్చకూడదమ్మా, ఇప్పటికే మా కుటుంబ గౌరవం సగం బిక్క చచ్చిపోయింది. ఎరా సత్తిపొండు, నువ్వు అమ్మ నువ్వు లోపలికి నేను మారుతాను. ఎరా ఇంత చండాల పని చేసేసి ఇప్పుడా చెప్పడం? ఇది ఏనాడో చెబితే దాన్ని బెంజిలారీ బ్యాక్టీరియా కింద తొక్కించేసేవాడిని కదా. నువ్వే కదండి, ఎలాగైనా సరే బిడ్డ తండ్రి అనిపించుకోరా అని చెప్పింది. ఇక్కడ ఎలాగో కుదరట్లేదని అక్కడ ట్రై చేశాద కుదిరింది. ఏ విషయంలే, లోపలికి పో. అలాగే అటు కాదు, కోళ్ళు వెళ్ళింది ఇటు ఇటు. అలాగే నా పంట నెరవేర్చుకోవాలి అంటే సిగ్గు విడిచిపెట్టక తప్పదు. రాజు టవల్ మర్చిపోయాను, కాస్త తెచ్చిపెట్టవా? చిచి ఒట్టి న్యూసెన్స్ కేసు అయిపోయింది, తీసుకో. గుడ్ మార్నింగ్ గురు. నువ్వా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎలా ఉంది గురు, నువ్వు శరీరం అయితే నీ ప్రాణం, నీ ప్రాణం అయితే నువ్వు శరీరం. అలాగా ఏడు గురు ఆపా, ఒకసారి కిందకి తీ చెప్తా. కిందకి అమ్మాయి లావు కింద గురు లారీ దింపా. ఎందుకేమిటి, అందమైన అడవి, అంతకంటే అందమైన ఆడపిల్ల. అయ్యో అయ్యో, చిన్నాళ్ళకి నా అందం నీ కళ్ళ కానుంది గురు. అవును గురు, సడన్ గా ఎందుకు అడవికి వచ్చా? చెప్పానుగా అడవిలో అందాలు చూడాలని. చూడలేక నీ తల్లో కొండమల్లెలు పెట్టాలనుంది. కట్నా కొండమల్లెల మరి నాది పిల్లకే పండే, నువ్వు తీసుకొస్తే పెట్టుకుంటాను. కదలకుండా ఇక్కడే కూర్చో, ఈ చుట్టుపక్కల పుల్లు ఉంటాయి, నేను వెళ్ళి తీసుకొస్తా పుల్లు. నాగేం భయం.